గుడ్ మార్నింగ్ టు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ లేదా అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటాము. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్ లో, ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి, ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్, ప్రొడక్షన్ ఆఫ్ బీటీ కాటన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎడిబుల్ వ్యాక్సిన్స్. సో నాలుగు అప్లికేషన్స్ ఇచ్చాడు సిలబస్లో మనకి. కాబట్టి సో ఆల్రెడీ మన ఆర్డీఎన్ఏ టెక్నాలజీలో ఎట్లాగా ప్రాసెస్ చేస్తాము, మనకి టార్గెట్ జీన్ ఏ విధంగా ఐసోలేట్ చేసుకుంటాము, ఏ విధంగా ఇన్సెర్ట్ చేస్తాము, వెక్టార్స్ ఎట్లా ఉపయోగించుతాము, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. సో అలా తెలిసినప్పుడు వాటి ఉపయోగించినప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ పరంగా ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి అన్నట్లయితే, ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మీకు క్లాస్ లో ఒకసారి ఆలోచించండి, జెనెటిక్ ఇంజనీరింగ్ పరంగా అప్లికేషన్ మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, మీరు సొంతంగా ఏమైనా ఆలోచించగలగండి అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పటి వరకు ఏమేమి చేశారు, ఎట్లా చేశారు అన్నది నాలుగు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కాబట్టి నాలుగు ఎగ్జాంపుల్స్ మనం చెప్పాం. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జీన్ క్లోనింగ్ డీల్స్ విత్ ద మోడిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ ప్రొవైడెడ్ బై ద నేచర్ యూజింగ్ స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఫర్ డిజైర్డ్ పర్పస్. సో మనకేదో ఒక ఆలోచన ఉంటుంది, సో మనకేదో ఒక ఆలోచన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సో మనకు ఆలోచన ఏంటంటే, ఇప్పుడు రైస్ ఉన్నది, అందరూ రైస్ తింటున్నారు, మన ఏరియాలో ఎక్కువగా రైస్ కన్జ్యూమ్ చేస్తారు. సో రైస్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రైస్లో మనకి ఒక ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇచ్చేటువంటి సమ్ ఎనీ ఒక ప్రోటీన్ మనం మిక్స్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏం చేయాలంటే ట్యాబ్లెట్స్ వగేరా ఇవన్నీ వేసుకుంటున్నారు, వ్యాక్సిన్స్ వేసుకుంటున్నారు, ఇవేవి సరిగ్గా తీసుకోవట్లేదు, మెడిసిన్ కానీ మెడికేషన్ కానీ సరిగ్గా తీసుకోవట్లేదు, ప్రాపర్ మెడికేషన్స్ ఫాలో అవ్వట్లేదు పీపుల్. కాబట్టి మనకి టైంకి అందరూ ప్రాపర్గా తినేటువంటిది ఏంటంటే రైస్. సో టైంకి ప్రాపర్గా రైస్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వై వీ డోంట్ యూ మిక్స్ ద మెడిసిన్స్ ఇన్ రైస్. ఏదైతే ప్రాపర్గా తీసుకోవాలో చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏదైనా మెడిసిన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మెడిసిన్ అలా తీసుకోవడానికి మరణించినప్పుడు వాళ్ళకి ఏదైతే ఇష్టంగా తింటారో దాంట్లో కలిపి ఉండడం అలా జరుగుతుంది అంట. సో వాళ్ళకి దాన్ని ఆ విధంగా మనకి ఒక మెడిసిన్ని జనం ప్రాపర్గా కన్జ్యూమ్ చేయట్లేదు, అందువల్ల ఇబ్బంది పడుతున్నారు మెడికేషన్ పరంగా అన్నప్పుడు రీసెర్చర్స్ ఏం చేస్తారంటే, ఎందుకు మనకు రైస్లో మిక్స్ చేసి ఇవ్వకూడదు మెడిసిన్ అని ఆలోచించారనుకోండి. ఇప్పుడు ఆ మెడిసిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కరోనా వైరస్ టైంలో ఎక్కువ తీసుకున్నటువంటి మెడికేషన్ ఏంటి చెప్పండి, అందరూ ఎక్కువగా తీసుకునేటువంటి మెడికేషన్ ఏంటి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అందరూ ఎక్కువగా తీసుకున్నటువంటి మెడిసిన్ ఏమిటి చెప్పండి. హలో, లైన్ లో ఉన్నారా? ఎస్ సార్. అందరు ఎక్కువగా తీసుకున్నటువంటి టాబ్లెట్స్ ఏం తీసుకున్నారు కరోనా టైంలో ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం? ఏం తీసుకున్నారు? సి విటమిన్, డి విటమిన్, ఇంకా జింకోవిట్, అవునా? మల్టీవైటమిన్స్, మల్టీవైటమిన్స్ కాంబినేషన్ విత్ జింక్, సి విటమిన్ కూడా కాంబినేషన్ విత్ జింక్. సి విటమిన్ ఎప్పుడు కాంబినేషన్ విత్ జింక్ తయారు చేయరు, కానీ ఈ కరోనా టైంలో మ్యానుఫ్యాక్చర్స్ చేసే ఫ్యాక్టరీస్ కంపెనీస్ కూడా ఏం చేసేయండి, సి విటమిన్ మిక్స్ విత్ జింక్ అని చెప్పేసి తయారు చేస్తారు. సో జింక్ ఈజ్ ద అయాన్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టింగ్. సో ఈ విధంగా అనుకున్నట్లయితే, సో మన జింక్ మ్యానుఫ్యాక్చరింగ్ జింక్ ఏదైతే అయాన్
ప్రొడక్షన్ కానీ, సి విటమిన్ ప్రొడక్షన్స్ కానీ, మల్టీవిటమిన్ ప్రొడక్షన్స్ కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాయో ఆ ప్రొడక్షన్ కారణమైనటువంటి జీన్స్ని మనం ఐసోలేట్ చేసి ఆ జీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దోస్ జీన్స్ రీకాంబినేట్ విత్ ఏ వెక్టార్ అండ్ దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద రైస్ జీనోమ్. రైస్ జీనోమ్, గాట్ ఇట్? ఓకే. ఏదైతే జింక్ కానీ మల్టీవైటమిన్స్ కానీ ప్రొడక్షన్ కోసం కారణమైనటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ చేయాలంటే వాటిని మనం డైరెక్ట్గా జింక్ని ఏమి ఇంట్రడ్యూస్ అయ్యి మనం జింక్ మెటల్ ప్రొడక్షన్ కారణమైనటువంటి జీన్స్ అంటే మేబీ ఎంజైమ్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడేంటి ఎక్కువ ఎంజైమ్స్, దోస్ ఎంజైమ్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే జీన్స్. సో మనం ఏం చేస్తాం, జీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ జీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లాస్మిడ్స్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్లాస్మిడ్స్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రైస్ జీనోమ్తో మిక్స్ చేస్తాం. రైస్ రైస్ యొక్క ఆ ప్లాంట్ సెల్స్లో, రైస్ ప్లాంట్ యొక్క సెల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో దెన్ ఇన్ రైస్ ప్లాంట్ సెల్స్ దెర్ ఈజ్ ఎ రీకాంబినెంట్ డిఎన్ఏ దేర్. నెక్స్ట్, సో ఏమవుతుంది, రిప్లికేట్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, సో ప్రొడక్ట్ విల్ బి దేర్. ఏమవుతుంది, ఇప్పుడు రైస్లో ఏం ప్రొడక్షన్ జరుగుతుంది, విటమిన్ ప్రొడక్షన్స్ జరుగుతాయి, జింక్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, సి విటమిన్ని ప్రొడక్షన్ కావాల్సినటువంటి జీన్ తీసుకొచ్చి రైస్లో పెట్టామనుకోండి. ఇదివరకు రైస్ తిన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, మామూలుగా ఉన్నది, స్టార్చ్ కదా, స్టార్చ్కి పెద్దగా టేస్ట్ ఏముండదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము, సి విటమిన్ ప్రొడక్షన్ చేసేటువంటి జీన్ తీసుకొచ్చి రైస్లో పెట్టామనుకోండి, అప్పుడు రైస్ ఉడికిన తర్వాత రైస్ తింటుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది రైస్? యా సిట్రిక్ యాసిడ్, మనం ఏంది ఏం చేసాం, ఆస్కార్బిక్ యాసిడ్ ప్రొడక్షన్ చేసాం, అడు పుల్లగా ఉంటుంది. సో ఇలాగా ఇలాంటి ఆలోచనలు వచ్చినటువంటి ఒక రైస్ ప్రొడక్షన్ ఏంటంటే గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ వైటమిన్ ఏని ప్రొడ్యూస్ చేసేటువంటి బీటా క్యారోటిన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ని వరైజెస్ అట్ రైస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల రైస్ యొక్క కలరు చేంజ్ అయ్యి వైట్ కలర్లో ఉన్న రైస్ గోల్డ్ కలర్లో చేంజ్ అవ్వడం వల్ల దాన్ని గోల్డెన్ రైస్. అలాంటి ప్రొడక్షన్స్ మన ఆర్జినల్ టెక్నాలజీలో మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువగా ఈకోలే బ్యాక్టీరియాని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ఇస్ అప్లికేషన్ మెడిసిన్ త్రూ ద జీన్ క్లోనింగ్ వన్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎగ్జిస్టింగ్ ద మెడిసిన్ రిలేటివ్లీ ఈజీలీ అండ్ చీప్లీ. జీన్ క్లోనింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డెవలపింగ్ జెనెటికలీ ఇంజనీర్ ప్రొడక్ట్స్ టు ట్రీట్ హ్యూమన్ డిసీజెస్. సో ఏమేమి ఉపయోగిస్తాము, ఏమేమి డిసీజెస్ మనం క్లీన్ చేయొచ్చు అన్నట్లయితే, సో సచ్ క్లోనింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ హిమోఫీలియాస్, ఫెర్టిలిటీ డ్రగ్స్, హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ అండ్ గ్రోత్ హార్మోన్. సో నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనం ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయొచ్చు. సో మనకి దాంట్లో ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఒకటి, గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ ఒకటి, వ్యాక్సిన్స్ ఎడబుల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఇప్పుడు మన ఇన్సులిన్ ఎట్లాగా ప్రొడక్షన్ చేయొచ్చు అనేటువంటి చూడండి. సో టుడే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ హ్యాస్ బిన్ అప్లైడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఎ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎంజైమ్ దట్ ఆర్ థెరాపిటిక్ అండ్ డయాగ్నోస్టిక్ ఇంట్రెస్ట్. సో మనకి ఆర్డీఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఎంజైమ్స్ మనం తయారు చేస్తున్న లార్జ్ స్కేల్లో. ఇప్పుడు చూడండి, జస్ట్ కరోనా వచ్చిన టైం వెంటనే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ టక్ టక్ అని చెప్పేసి డయాగ్నోస్టిక్ కిట్స్ రెడీ అయిపోయినాయి. ఎట్లా రెడీ చేయగలిగారు? సో ఆ డయాగ్నోస్టిక్ కిట్స్లో ఉన్నటువంటి యాంటీజెన్స్ ఏంటి, యాంటీబాడీస్ ఏంటి, ప్రోటీన్స్, ఎట్లా తయారు చేయగలిగారు? త్రూ ద మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నాలజీ, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, హైబ్రిడోమా టెక్నాలజీ అని అంటారు. సో ఆ విధంగా మనకి ఈ టెక్నాలజీని ఉపయోగించి, ఆర్డీఎన్ టెక్నాలజీని ఉపయోగించి, జీన్ క్లోనింగ్ ఉపయోగించి డయాగ్నోస్టిక్ కిట్స్ తయారు చేస్తున్నారు, మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్సులిన్ ఏ విధంగా తయారు చేస్తున్నాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సులిన్ తయారు చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు పిగ్స్ని పెంచి పిగ్స్ని చంపి వాటిలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్లో ఇన్సులిన్ ఎక్స్ట్రాక్ట్ చేసేవారు. అలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్సులిన్ ప్యూరిఫై చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసేవారు. సో ఆ పని అవసరం లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సో ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఈక్వల్ బై మనిపులేటింగ్ ద జీన్స్.
సో ఈ కొలని మనకి జీన్స్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ప్లేస్. ఫస్ట్ ఏంటంటే 1978 లో జీన్టెక్ అని చెప్పేసి ఒక కంపెనీ తయారు చేసింది. జీన్టెక్ అనే కంపెనీ మనకి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కూడా ప్రొడక్షన్ చేసింది, అలాగే ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ చేసింది. సో ఫస్ట్ ఎఫ్డిఏ అప్రూవల్ పొందినటువంటి డ్రగ్ అనమాట ఇది. సో ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఉంటుంది ఎఫ్డిఏ యుఎస్ లో. ఆ ఎఫ్డిఏ ప్రతి డ్రగ్ కూడా ఏ ఎనీ కంట్రీలో డ్రగ్ ప్రొడక్షన్ జరుగుతుందంటే అది ఎఫ్డిఏ అప్రూవల్ అవ్వాలి. ఆ ఎఫ్డిఏ అప్రూవల్ అనేటువంటిది హ్యూమన్ ఇన్సులిన్ అది మనకి ఆర్డిఎన్ టెక్నాలజీ ద్వారా ఫస్ట్ మెడిసిన్ అనమాట ఇన్సులిన్ అనేటువంటిది. సో ఏ విధంగా తయారు చేస్తాం అనేటువంటిది ఒక స్కీమాటిక్ గా మీకు చూపించడం జరిగింది. చూడండి ఒకసారి ఇదిగో ఈ పిక్చర్ కనబడుతుంది కదా మీకు. సో దీంట్లో ఇక్కడ గ్రోత్ హార్మోన్ హ్యూమన్ ఇన్సులిన్ రెండు ఒకే రకంగా ప్రొడక్షన్ చేస్తాం. ఈ డయాగ్రామ్ లో రెండింటిని రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో గ్రోత్ హార్మోన్ అంటే మీకు తెలిసిందే, గ్రోత్ హార్మోన్ గురించి చెప్పిన తర్వాత కూడా రెండింటిని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ డయాగ్రామ్ లో. సో గ్రోత్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందండి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని సొమటోట్రోఫిన్ అని కూడా అంటాము. సో సాధారణంగా చాలా మందికి గ్రోత్ హార్మోన్ యొక్క డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది మనకి, డార్ఫిజం వస్తుంది, షార్ట్ గా ఉంటారు ఎదగరు పిల్లలు. సో దాన్ని హైపో పిట్యూటరిజం అని అంటాము. సో ఆ డార్ఫిజం పోవడానికి ఈ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగా గ్రోత్ హార్మోన్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము అనేటువంటిది కూడా ఇన్సులిన్ గ్రోత్ హార్మోన్ ఒకటే డయాగ్రామ్ ఇక్కడ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ కనబడుతుంది చూడండి. ఇది హ్యూమన్ సెల్స్. ఇన్ కేస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ తీసుకున్నటువంటి సెల్స్ ఏమవుతాయంటే ఐలెట్స్ ఆఫ్ లాంగ్రాన్స్ లో బీటా సెల్స్ తీసుకుంటాము. ఇన్ కేస్ మనకు కావాల్సింది గ్రోత్ హార్మోన్ అన్నట్లయితే ఇక్కడ సెల్స్ ఏమి తీసుకుంటామంటే పిట్యూటరీ సెల్స్ తీసుకుంటాం అంటే పిట్యూటరీ గ్లాండ్ సెల్స్ తీసుకుంటాం. సో ఇన్సులిన్ సెల్స్ బీటా సెల్స్, గ్రోత్ హార్మోన్ కావాలంటే పిట్యూటరీ సెల్స్ తీసుకుంటాం. సో సెల్స్ తీసుకున్న తర్వాత వాటిలో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో జీన్ని ఐసోలేట్ చేస్తాం. సో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. సో జీన్ ఐసోలేషన్ అనేటువంటిది ఏదైతే రా సెల్స్ ఉన్నాయో వాటి నుంచి ఐసోలేట్ చేసుకోవచ్చు, లేదా మనకు జీన్ని బై చేయొచ్చు. సో జీనమిక్ లైబ్రరీస్ నుంచి మనం కొనుక్కోవచ్చు జీన్ యొక్క సీక్వెన్స్. సో అట్లాంటి జీన్ తీసుకున్న, సో ఏదైతే జీన్ ఉన్నదో ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్, ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటని చెప్పాను మీకు, వెక్టార్ తీసుకోవాలి, ఇన్సర్షన్ ఆఫ్ వెక్టార్. సో వెక్టార్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వెక్టార్ ఏం తీసుకున్నాము, ప్లాస్మిడ్ అనమాట. ఏం తీసుకున్నాము, బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ తీసుకున్నాము. సో బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ తీసుకుని ఈ ఇంట్రెస్టెడ్ జీన్ని మనం ఏం చేస్తున్నాము, ఈ వెక్టార్లో రీకాంబినేట్ చేస్తున్నాం. సో ఇది బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాకి సంబంధించిన ప్లాస్మిడ్ ఈ ప్లాస్మిడ్ తీసుకుని ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉపయోగించి డైజెస్ట్ చేసాము. ఇప్పుడు ఈ ఇంట్రెస్టెడ్ జీన్ని దీనిలోకి ఏం చేసాము, ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ ఫామ్ అయింది. ఏంటనేది, రీకాంబినెంట్ ప్లాస్మిడ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ ఐసోలేట్ చేసుకున్నాము, ఓ పక్కనే ప్లాస్మిడ్ తీసుకున్నాము. సో ఇదర్ ప్లాస్మిడ్ బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ కావచ్చు, టీఏ ప్లాస్మిడ్ కావచ్చు. సో ఎనీ వెక్టర్ అంటే ఈ సెలెక్ట్ సూటబుల్ వెక్టర్ వీ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, ఆ సూటబుల్ వెక్టర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇన్, ఇది యానిమల్ ప్రొడక్షన్, యానిమల్ ప్రొడక్షన్. అదే ప్లాంట్ ప్రొడక్షన్ అనుకోండి, వీ టేక్ టీఏ ప్లాస్మిడ్, టీఏ ప్లాస్మిడ్. ఇక్కడ యానిమల్ ప్రొడక్షన్ కాబట్టి పీబీఆర్ 322 ఆర్ పియూసి 18 ఆర్ 19 ప్లాస్మిడ్స్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇది తీసుకున్నటువంటి ప్లాస్మిడ్, దిస్ ఇస్ ద వెక్టర్ ద కంబైన్డ్ విత్ ద ఇంట్రెస్టెడ్ జీన్ అండ్ సింథసైజ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ వెక్టర్, రీకాంబినెంట్ డిఎన్ఏ వెక్టర్ విత్ ఇన్సులిన్ జీన్ ఆర్ విత్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ జీన్. దిస్ ఇస్ ద రీకాంబినెంట్ ఆర్ కైమెరిక్ ప్లాస్మిడ్, రీకాంబినెంట్ ఆర్ కైమెరిక్ ప్లాస్మిడ్. దెన్ ఇన్ థర్డ్ స్టెప్, సో దిస్ రీకాంబినెంట్ వెక్టర్ విల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇంట్రడక్షన్ ఇంటూ హోస్ట్ సెల్, హోస్ట్ సెల్. సో హియర్ ఈ కొలై ఈజ్ ద హోస్ట్ సెల్. చీప్లీ అవైలబుల్ బ్యాక్టీరియా ఈజ్
ఈకోలై. సో ఈకోలై ఈజ్ ద హోస్ట్ సెల్ హియర్. దెన్ దిస్ ప్లాస్మిడ్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ ఈకోలై బ్యాక్టీరియా బై ద జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ మెథడ్స్. జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ మెథడ్స్ మీన్స్ మైక్రో ఇంజెక్షన్ ఆర్ ఎలక్ట్రోఫోటిక్ టెక్నిక్స్ ఆర్ బాంబార్డ్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అది మళ్ళీ వేరేగా చెప్పుకుంటాం జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్. సో ఈ జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ ఉపయోగించి ఈ వెక్టార్ ని ఈ కోలైలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ ద ఈకోలై బ్యాక్టీరియా కంటెంట్స్ ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ, ద ఒరిజినల్ క్రోమోజోమ్ అండ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ. దెన్ దిస్ ఈకోలై బ్యాక్టీరియా సెలెక్టివ్లీ గ్రో ఇన్ మీడియం నథింగ్ బట్ ఇన్ పెట్టిడిష్ కానీ చిన్న బ్యాచ్ కల్చర్లో కానీ ఏం చేస్తాను గ్రో చేస్తాను. గ్రో చేసిన తర్వాత నేను చెప్పాను కదా మీకు, సో గ్రో చేసిన తర్వాత ఏది ఏ బ్యాక్టీరియా రీకాంబినెంట్ డిఎన్ఏ ఉన్నది, ఏ బ్యాక్టీరియాలో రీకాంబినెంట్ డిఎన్ఏ లేదు అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ డిస్టింగ్విష్డ్ ఈకోలై బ్యాక్టీరియా విచ్ హ్యావ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ విచ్ ఈస్ నాట్ హ్యావ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ. దెన్ వీ పికప్ ద బ్యాక్టీరియా we pick up the bacteria which have the recombinant DNA, that insulin gene or growth hormone gene with a selectable marker. Then that E. coli is transferred into a fermenter. So here it is a fermenter. So pedda pedda tankers untayi anamata 500 liters 1000 of liters 10000 liters 20000 liters ante fermenters untayi. Aa fermenters lo nutritional medium untundi. ఆ మీడియంలోకి ఇనాక్యులేట్ చేస్తాం. సో ఇనాక్యులేట్ చేసిన తర్వాత లోపల బ్యాక్టీరియా ఏమవుతుంది, గ్రో అవుతూ ఉంటుంది. పెరిగినటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, లోపల ఇన్సులిన్ జీన్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంటుంది, ట్రాన్స్క్రిప్షన్తో పాటుగా ట్రాన్స్లేషన్ జరుగుతుంటుంది. సో ట్రాన్స్లేషన్ జరిగితే వచ్చేటువంటి ప్రొడక్ట్ ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ వస్తుంది, ఇన్సులిన్ ప్రోటీన్ వస్తుంది. దెన్ దట్ ఇన్సులిన్ ప్రోటీన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కల్చర్ extracted from the culture and purified and packed into a vial and marketed in the marketed. So ippudu market laga vachestundi adi chinna chinna vials ni chustaru insulin injection. So 1 ml injection teeskuni adi injection chestuntaru. Okay na. So ee vidhanga insulin gene kani insulin production kani growth hormone production kani cheyatam jarugutu untundi. Okay na, got it? ఓకే రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద బీటీ కాటన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. క్రాప్స్ కి సంబంధించి మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం అనమాట. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే డిసీజెస్ కంట్రోల్ చేయడానికి, ప్యాట్స్ ని కంట్రోల్ చేయడానికి, సెలినిటీ కంట్రోల్ చేయడానికి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడంపుడు టమాటా కానీ ఇలాంటివి గ్రో అవుతున్నప్పుడు సాల్ట్ లో గ్రో అవ్వాలి, సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో గ్రో అవ్వాలి అనమాట. సో అట్లా కాకుండా ఆ సెలినిటీ తట్టుకునే విధంగా మనకి ఆర్డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రో అయ్యేలాగా మనకి కల్చర్ చేస్తారనుకోండి. దెన్ ఈ కల్చర్ మనం కూడా సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో కూడా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, సిమ్లా అటు వేసి మనకి ఎక్కువగా యాపిల్ కోల్డ్ అంటే ఏరియాస్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, అలా కాకుండా మన ఏరియాలో కూడా యాపిల్ మనకు రావాలి అన్నట్లయితే, సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ కి ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ తట్టుకునేలాగ మనం డిజైన్ చేసామనుకోండి. సో ఈ ఆల్సో కల్చర్ ద యాపిల్ అనమాట. సో అట్లా అలా కూడా మనకి అప్లికేషన్ పరంగా ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఉపయోగపడేది బీటీ కాటన్. సో బీటీ కాటన్ లో మనకి ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్లాస్మిడ్ టీఏ ప్లాస్మిడ్ అనమాట. ప్లాంట్ యానిమల్ అంటే మీకు చెప్పాను మీకు, ఇక్కడ ప్లాంట్ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించేటంటే టీఏ ప్లాస్మిడ్ ఉపయోగిస్తాం. టీఏ ప్లాస్మిడ్ ఎక్కడ ఉంటుంది అంటే అగ్రో బ్యాక్టీరియం. సో అగ్రో బ్యాక్టీరియం ట్యూమినోఫిలిసిస్ అని చెప్పేసి ఒక ట్యూమర్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ ట్యూమర్ బ్యాక్టీరియా. సో ఆ ట్యూమర్ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ టీఏ ప్లాస్మిడ్ ని ఇక్కడ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ప్రొడక్షన్ ఆఫ్ బీటీ కాటన్. సో మోస్ట్ ఆఫ్ ద కరెంట్ కమర్షియల్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ ఆర్
నో రిడ్యూసింగ్ డిపెండెంట్ ఫార్మర్స్ అగ్రోకెమికల్స్. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఆఫ్ ప్లాంట్స్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ది ప్రొడక్షన్ ఆఫ్ అగ్రోనామికల్లీ డిజైరబుల్ క్రాప్స్ దట్ ఎగ్జిబిట్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ టు పెస్ట్స్ అండ్ హెర్బిసైడ్స్ పాథోజన్స్ అనిమల్ స్ట్రెస్. ఓకే, సో ఆ విధంగా ఈనాట్లు తట్టుకుని పెస్టిసైడ్స్ తగ్గించుకోవాలి, రైతుకు ఖర్చులు తగ్గాలి, అలాగే పాథోజన్స్ డిసీజెస్ ఏమి రాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ తట్టుకుని క్వాలిటీ అండ్ క్వాంటిటీ విధంగా మనకి రైతుకు ఉపయోగపడేలాగ ఈ అగ్రో సైంటిస్ట్లు మనకి వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. సో ఇక్కడ తీసుకున్నది ఏంటంటే కాటన్ తీసుకున్నప్పుడు సో లిపిడో ప్యాటర్న్ అని చెప్పేసి మన ఇన్సెట్స్ గ్రీన్ మనకు అది ఏమంట వాటిని మనం తెలుగులో కాయ తులసి పురుగు అని పిలుస్తారు. కాయ తులసి పురుగు అంటే ఫ్రూట్ వస్తుంది ఆ కాటన్కి. మీకు ఒక్క నిమిషము స్క్రీన్ షేర్ అవుతుంది మీకు. ఇక చూడండి స్క్రీన్లో కనపడుతుందా మీకు? సో ఈ ఇన్సెట్ ఏమవుతుందంటే మనకి కాయ ఇది ఫ్రూట్ అనమాట, ఈ కాటన్ ఫ్రూట్. సో ఈ కాటన్ ఫ్రూట్ ని తలుచుకుని లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటిది మెటీరియల్ అంతా తినేయటం వల్ల సో మనకి జనరల్ గా అయితే మనకి సో కాటన్ చూసారు ఇందాక మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ఫ్రూట్ మనకి అయిన తర్వాత. సో ఇంత మంచి కాటన్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంత క్వాలిటీ కాటన్ ప్రొడక్షన్ జరిగినప్పుడు మనకి ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కానీ సో ఆది చేసేటువంటి పని వల్ల రైతుకి ఇంత మంచి కాటన్ అనేటువంటిది ప్రొడక్షన్ జరగదు. సో అటువంటి టైంలో మనకి ఏం చేశారంటే మరి సైంటిస్టులు ఏం చేశారు ఈ ఈ ఏదైతే ఈ ఇన్సెట్ ఉన్నదో సో ఇన్సెట్ ని కిల్ చేసేటువంటి జీన్స్ ని తీసుకున్నారనమాట. ఇన్సెట్ కిల్ చేసేటువంటి బౌల్ వామ్ అని చెప్పేసి అన్నాము, కాయ తులసి పురుగు అని చెప్పేసి అంటాము. సో ఈ ఇన్సెట్ జీన్స్ తీసుకున్నారు. సో దీంట్లో ఉపయోగపడే జీన్స్ ఏంటంటే క్రై జీన్స్ అని అంటాం. ఈ క్రై జీన్స్ తీసుకున్నారు అనమాట. సో ఈ క్రై జీన్స్ ఎక్కడ ఉంటాయి అంటే దీంట్లో ఉంటాయి క్రై జీన్స్ కాదు, అది అది ప్లాస్మిడ్ బాసిల్లస్. వెరీ గుడ్, సొరంజెనిసిస్. సో దీనిలో ఉన్నటువంటి క్రైజిన్స్ తీసుకున్నారు, అగ్రో బ్యాక్టీరియం ట్యూమోఫిలస్ నుంచి టీఏ ప్లాస్మిడ్ తీసుకున్నారు. ఈ టీఏ ప్లాస్మిడ్ కి ఈ క్రైజిన్స్ ని రెండింటి కంబైన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఒక రీకాంబినెంట్ వెక్టర్ వచ్చింది. ఈ రీకాంబినెంట్ వెక్టర్ ని కల్చర్ చేసి, కల్చర్ చేసినటువంటి మనకి గ్రోయింగ్ ద ప్లాంట్ సెల్స్ టేకప్ ఇన్సెక్టిసైడల్ జీన్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్. సో ప్లాంట్ టిష్యూ కల్చర్ లోని ఈ జీ ఈ వెక్టర్స్ ని మనం గ్రో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ దీనిలో ఉన్నటువంటి వెక్టరు ఈ ప్లాంట్ సెల్స్ లకు వెళ్తుంది. సో ప్లాంట్ సెల్స్ గ్రో అవుతాయి, వీటిని ఏం చేస్తాం మనం గ్రీన్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ గ్రీన్ హౌస్ లో మనం కల్చర్ చేస్తాము. ఆ గ్రీన్ హౌస్ లో కల్చర్ చేసిన తర్వాత కాస్త మళ్ళీ ఎన్విరాన్మెంట్ లోకి వెంటనే తీసుకెళ్ళిపోకుండా గ్రీన్ హౌస్ నుంచి జస్ట్ చిన్న చిన్న కుండీలు వాటిని పెంచి ఆ తర్వాత ఫార్మర్స్ కి మనకు సెలెక్ట్ చేసినటువంటి ఒక ఏరియాలో రీసెర్చర్స్ కి ప్రతి రీసెర్చ్ సెంటర్ కి కొంత సెలెక్టెడ్ ఏరియా ఉంటుంది, కల్చర్ అగ్రికల్చర్ ఏరియా. ఆ అగ్రికల్చర్ ఏరియాలో గ్రో చేస్తారు. గ్రో చేసిన తర్వాత వాటి మీదకి ఇన్సెట్స్ ని మనం వదిలిపెట్టినప్పుడు ఏమవుతాయంటే జీన్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ జీన్ ప్రొడక్షన్ లో వచ్చేటువంటి క్రై ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ను ఈ ఇన్సెట్స్ ని చంపేస్తాయి అనమాట. ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి ఇన్సెట్స్ చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా బీటీ కాటా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ బీటీ కాటన్. ఓకే, సో కమింగ్ టు ద ఎడిబుల్ చూడండి, బీటీ కాటన్ బాసిల్లస్ థోరాజెన్సిస్ అండ్ బీటీ కాటన్. బీటీ అంటే బాసిల్లస్ థోరాజెన్సిస్.
సో దీంట్లో టాక్సిక్ కెమికల్ ఉంటుంది అనమాట. ఆ టాక్సిక్ కెమికల్స్ వాటిని చంపేయడం జరుగుతుంది. ఆ టాక్సిక్ కెమికల్ సంబంధించినటువంటి జీన్ ఏంటంటే క్రైజీన్స్, గుర్తుపెట్టుకుని ఏంటిది క్రైజీన్, క్రైజీన్. సో కమింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎడిబుల్ వ్యాక్సిన్స్, మీకు ఆల్రెడీ ఇందా చెప్పాను మీకు ఎడిబుల్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ సాధారణంగా మనకి చాలా మంది ఒక 20% చిల్డ్రన్స్ మిస్ అవుతున్నారు. చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నదో తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ మిస్ అవుతారు. సార్ నేషనల్ ఇమ్యూనైజేషన్ పాలసీ ఒకటి ఉన్నది మనకి, ఆ నేషనల్ ఇమ్యూనైజేషన్ పాలసీ ప్రకారం మనకి ఎవ్రీ ఇయర్ పోలియో వ్యాక్సిన్స్, హెపటైటిస్ వ్యాక్సిన్స్, ఇలా రకరకాల వ్యాక్సిన్స్ మన గవర్నమెంట్ సప్లై చేస్తుంటారు. సో అలా కాకుండా కొన్ని ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ యొక్క వ్యాక్సిన్స్ తో ఎవరు మనకి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ దగ్గర వ్యాక్సిన్స్ వేస్తుంటారు చిన్నపిల్లలకి, అది నేషనల్ ఇమ్యూనైజేషన్ పాలసీలో వేస్తుంటారు. సో కానీ కొన్ని వ్యాక్సిన్స్ మనకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఉండవు, ప్రైవేట్ వ్యాక్సిన్స్ మాత్రమే, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే దొరుకుతాయి. ఇలాంటి ప్రైవేట్ వ్యాక్సిన్స్ చాలా మంది చిల్డ్రన్స్ మిస్ అవుతూ ఉంటారు. అంటే చాలా మంది వేయించుకోరు, బాగా హైలీ ప్రొఫెషనల్ లేదంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు, బాగా ధనవంతులు ఇలాంటి వాళ్ళు, కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయించుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మనకు ఆటలమ్మ పొంగు లాంటి వాటికి మనకు వ్యాక్సిన్స్ ఎవరు వేయించుకోరు. చాలా మంది ఇప్పుడు వైరస్ ఎల్ అని చెప్పేసి ఆ వ్యాక్సిన్స్ అవైలబుల్గా వచ్చినాయి, ఆటలమ్మ పొంగు వాటికి వ్యాక్సిన్స్ అవైలబుల్గా వచ్చినాయి. అవి చాలా మంది, మనం సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చాలా తక్కువ మంది వేయించుకుంటారు ఆ వ్యాక్సిన్. కానీ అలాగే అది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ లేదు, ఆటలమ్మ పొంగుకి గవర్నమెంట్ వ్యాక్సినేషన్ లేదు. అలాగే కలరాకి గవర్నమెంట్ వ్యాక్సిన్ లేదు, అంటే నేషనల్ ఇమ్యూనైజేషన్ పాలసీలో లేదు, కానీ బయట అవైలబుల్గా కలరాకి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్కి మనకు వ్యాక్సిన్ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉంది, టీబీకి గవర్నమెంట్ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది, పోలియోకి గవర్నమెంట్ వ్యాక్సిన్ ఉంది. సో అలాగా అయినా సరే చాలా మంది వ్యాక్సిన్స్ మిస్ అవుతున్నారు, 20% వ్యాక్సిన్స్ మిస్ అవుతున్నారు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వ్యాక్సిన్స్ ని అలా కాకుండా ఫుడ్ ఫామ్లో, మన ఫుడ్ ద్వారా వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వకూడదు, ఇమ్యూనైజేషన్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చిందనమాట. సో మన పూర్వీకులు చెప్తారు చూసారండి, మన తిండే మనకు మెడిసిన్, మనం తీసుకున్నటువంటి ఫుడ్డే మన మెడిసిన్. అలాగా ఆ ఆలోచనతో వచ్చినటువంటి మనకి టెక్నాలజీ ఏంటంటే ఎడిబుల్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఎడిబుల్ వ్యాక్సిన్స్ ఏం చేస్తారంటే, ఎడిబుల్ వ్యాక్సిన్స్ ఏం చేస్తారంటే, ఏదైతే మనకి వైరస్ సంబంధించినవన్నీ లేదంటే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి యాంటీజెన్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యాంటీజెన్సిటీని తీసుకుంటారనమాట. ఏదైతే యాంటీజెన్సిటీ ఉందో ఆ యాంటీజెన్సిటీని తీసుకుంటారనమాట. అర్థమైందండి? అంటే ఏదైతే మీకు వ్యాక్సిన్కి అవసరం అవుతుందో, అంటే వ్యాక్సిన్ అంటే ఇక్కడ ఏంటి, యాంటీజెన్ ప్రొడ్యూస్ చేస్తాం. యాంటీజెన్ ఏంటంటే ద ప్రోటీన్ మాలిక్యూల్ విచ్ కాజ్ ఫర్ ద ట్రిగ్గర్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. ఓకే, విచ్ కాజ్ ఫర్ ద ట్రిగ్గర్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తుందో, ట్రిగ్గరింగ్ అంటే మీన్స్ బూస్టింగ్ చేస్తుందో, మన ఇమ్యూన్ సిస్టమ్ని అలర్ట్ చేస్తుందో, ఓకే, అటువంటి ప్రోటీన్ మనం యాంటీజెన్ అని అంటాం. ఆ యాంటీజెన్ బ్యాక్టీరియా యొక్క సర్ఫేస్ మీద ఉంటుంది, బ్యాక్టీరియల్ సర్ఫేస్ మీద ఉంటుంది, అలాగే వైరల్ సర్ఫేస్ మీద ఉంటుంది. అటువంటి యాంటీజెన్ ప్రొడక్షన్ చేసేటువంటి జీన్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అటువంటి జీన్ మనం తీసుకుని టీఏ ప్లాస్మిడ్లో ఇన్సర్ట్ చేసి, ఇందాక చేసినట్టు టీఏ ప్లాస్మిడ్లో ఇన్సర్ట్ చేసి దాన్ని ఏ వెజిటేబుల్లో మనం దాన్ని పంపించాలనుకుంటున్నాం, ఏ ఫ్రూట్స్లో మనం దాన్ని పంపించాలనుకుంటున్నాం, పొటాటోలు పంపించాలనుకున్నా, బనాలలో పంపించాలనుకున్నా, టమాటాలో పంపించాలనుకుంటున్నా, ఏదైతే ఆ ప్లాంట్ యొక్క కల్చర్లో ఇందాక బీటీ కాటన్ ప్రొడక్షన్ చేసినట్టుగా మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు సో దట్ ప్రోటీన్ అంటే యాంటీజెన్ ఏదైతే ఉందో ఆ యాంటీజెన్ మనం ప్రొడక్షన్ చేసినటువంటి ఫ్రూట్స్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బనానా తీసుకోండి, అందరూ బనానా తింటారు. ఇప్పుడు ఏం చేస్తాం, బనానా యొక్క కల్చర్ తీసుకున్నాము. సో బనానా ప్లాంట్ కల్చర్ తీసుకున్నాము. ఆ ప్లాంట్ కల్చర్ చేస్తున్నప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి యాంటీజెన్ తీసుకున్నాం అనుకోండి, కరోనాకు సంబంధించిన యాంటీజెన్ తీసుకున్నాం.
కరోనా యాంటీజెన్ ప్రొడక్షన్ చేసేటువంటి జీన్ తీసుకోవాలి, కరోనాకు సంబంధించినటువంటి జీన్ సీక్వెన్స్ తీసుకోవాలి. సో ఈ జీన్ సీక్వెన్స్ తీసుకుని ఆ జీన్ సీక్వెన్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, టీఏ ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు టీఏ ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేసినంత టీఏ ప్లాస్మిడ్ కంటే రీకాంబినెంట్ డిఎన్ఏ, ద రీకాంబినెంట్ డిఎన్ఏ నథింగ్ బట్ ద యాంటిజెన్ కి ద యాంటిజెనిక్ జీన్ ద యాంటిజెనిక్ ద జీన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద కరోనా వైరస్. ఓకే, సో ఇప్పుడు ఆ టీఏ ప్లాస్మిడ్ తీసుకొచ్చి ఏం చేస్తాం మన అక్కడ అగ్రో బ్యాక్టీరియం ట్యూమినిఫెరసిస్ అనేటువంటి బ్యాక్టీరియా నుంచి టీఏ ప్లాస్మిడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్లాస్మిడ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాం అక్కడ ఎక్కడైతే కల్చర్ చేస్తున్నామో ఆ కల్చర్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ కల్చర్ మీడియంలో ఈ ప్లాస్మిడ్ వెళ్తుంది. దాని ప్లాస్మిడ్ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుందో పాటుగా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లాంట్ యొక్క మొత్తం సెల్స్లో ఏది, బనానా యొక్క ప్లాంట్ యొక్క మొత్తం సెల్స్లో ఏముంటుంది, కరోనాకు సంబంధించినటువంటి యాంటిజెనిక్ డిఎన్ఏ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్లాంట్స్లో ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్షన్ ఉందో, అంటే బనానా ప్రొడ్యూస్ అవుతుంది ప్రతి సెల్స్ లేని హలో వాయిస్ యాంటీబాడీస్ మన ప్రొడ్యూస్ చేస్తాం, మన బాడీ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు యాంటీజెన్ నే మనం తీసుకుంటాం. నీ వాయిస్ రిపీట్ అవుతుంది. మీరు హెడ్సెట్ పెట్టుకున్నారా మామూలుగా వింటున్నారా? మనం యాంటీజెన్ ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ తీసుకుంటాం, యాంటీబాడీ అనేటువంటి మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం తీసుకున్నటువంటి జీన్ ఏంటంటే యాంటీజెనిక్ జీన్ తీసుకుంటాం. సో యాంటీజెనిక్ జీన్ తీసుకున్నప్పుడు ఈ ప్రొడక్షన్ ఎంత అయిన తర్వాత ఏదైతే ఫ్రూట్ కానీ వెజిటేబుల్ యాంటిజెన్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రూట్ మనం తీసుకుంటాం కదా, తింటాం కదా, తిన్నప్పుడు ఈ యాంటిజెన్ మన మ్యూకోజల్ లేయర్ అంటే మన గట్ మన బకల్ క్యావిటీ బకల్ క్యావిటీలో ఉన్నటువంటి మ్యూకోజల్ లేయర్ కి ఆ యాంటిజెన్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ తగిలినప్పుడు అలా టచ్ అయినప్పుడు మన మ్యూకోజల్ లేయర్ లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అక్కడి నుంచి ఇమ్యూనిటీని ప్రొడక్షన్ చేస్తాయంట. సో ఒక ప్యాథోజన్ వచ్చింది అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక డమ్మీ దాన్ని మనం పంపిస్తాం లోపలికి, ఒక డమ్మీ వైరస్ని పంపిస్తాం అనమాట. యాక్చువల్ దాంట్లో వైరల్స్ లేదు, వైరల్స్ లేకుండా ఒక డమ్మీ వైరస్ని మనం పంపిస్తున్నట్టు లేక మన బాడీలోకి ఫ్రూట్ ద్వారా కానీ వెజిటేబుల్ ద్వారా కానీ. ఇప్పుడు మన బాడీ ఎలా ట్రీట్ చేస్తుంది, ఒక ఒరిజినల్ వచ్చినట్టుగా ఒక ఒరిజినల్ వైరస్ వచ్చినట్టుగా మన బాడీ ట్రీట్ చేస్తున్నాం. సో ట్రీట్ చేసి దాంతో ఫైట్ చేయడానికి అనుకూలంగా ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గాట్ ఇట్? ఎస్ సార్. సో ఇప్పుడు ఆ యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి, మన బ్లడ్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మన బ్లడ్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అలాగే మనకి యాంటీబాడీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు బీ సెల్స్ మెమరీ సెల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో టోటల్గా మన బాడీ అప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ అయిందా లేదా, యాంటీబాడీస్ మనకు బాడీలో ప్రొడక్షన్ జరిగినాయా లేవా? జరిగినాయి. ఇప్పుడు రెడీగా ఉంది మన బాడీ ఫైట్ చేయడానికి. ఇప్పుడు నిజంగా మనం కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, దాంతో ఫైట్ అగెన్స్ట్ కరోనా వైరస్. దెన్ మన కరోనా వైరస్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? అవదు. సో సక్సెస్ అయిందా లేదా వ్యాక్సిన్? అయ్యింది సార్. అది ఎడిబుల్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్. ఓకే, అంటే మనం తెలియకుండా మనం ఆ ఫ్రూట్ తినడం వల్ల మన బాడీలోకి వ్యాక్సినేషన్ వస్తున్నారు. అలా కాకుండా పర్టికులర్ గా ఒక టైంలో ఇంజెక్షన్ చేయించుకుని ఒక టైం ప్రకారం మనకు ఆ వ్యాక్సిన్స్ వేసుకోవడం అలా కాకుండా, సో జనాలు తీసుకునేటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ మనం చేస్తాం డైరెక్ట్ గానే. ఆ జీన్ ని ఇన్సర్ట్ చేయడం వల్ల యాంటిజెన్ ప్రోటీన్ ని మనం ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో మిక్స్ చేస్తాం. ఓకేనా? గాట్ ఇట్? సో దట్ ఇస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎడిబుల్ వ్యాక్సిన్. ఓకే.
ఓకే, మీకు క్లాసు మేడం గారు కంటిన్యూ చేస్తారు, వెళ్ళి ఉండండి. ఒకసారి నాకు అటెండెన్స్ చెప్తారు కానీ. ఒకసారి చెప్పండి. రేష్మ అటెండెన్స్. హర్షిణి ప్రెజెంట్ సార్. సంధ్య సంధ్య ఓకే. శ్రీలేఖ రాలేదు. ఆశాదేవి ప్రెజెంట్ సార్. షారుల్ లీనా ప్రెజెంట్ సార్. చమిందవాస్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్ వచ్చారు కదా. విజయ్ కుమార్ సుమలత వచ్చాడు. సుమలత ప్రియాంక. హర్ష ప్రెజెంట్ సార్. హర్ష హర్ష ప్రెజెంట్ సార్. వందన ప్రెజెంట్ సార్. ఓకే 11 మెంబర్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే సంధ్య వచ్చింది కానీ మాట్లాడట్లేదు సార్. సంధ్య వచ్చింది. ఓకే నెక్స్ట్ మేడం గారు కంటిన్యూ చేస్తారు క్లాసు.